హృదయ సుగంధం మూడవ భాగం రెండవ భాగంలో ఊర్మిళకు తమ ఊరు అభ్యున్నతి గురించి వివరించాలని ఊరంతా చూపించి ఆమె మనసులో ఉన్న అపోహలు తొలగించాలని భావిస్తుంది పరిమళ ఇక వెంకన్న అతని భార్య కొన్నాళ్ళు ఎటైనా యాత్రలు చేసి రావాలని భావిస్తారు జయప్రద సుందరమ్మ వాళ్ళు కూడా యాత్రలు చేయాలని భావిస్తారు కథ కొనసాగుతుంది ఆ రోజు ఉదయం పని మనిషి రానందుకు వాకిట్లోని గచ్చుని శుభ్రంగా కడిగి చాక్పీస్తో ముగ్గు గీస్తోంది జయప్రద అప్పటికే స్నానాధికారులు ముగించుకుని ఎక్కడికో వెళ్లేందుకు నీటుగా తయారైనాడు శ్రీనివాసరావు ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తున్నారండి వస్తున్న జయప్రద భర్తవంక ప్రస్థాతకంగా చూసింది రాత్రి మనం పల్లె నుంచి తిరిగొచ్చాక గోపాలంకి ఫోన్ చేశాను కదా ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండమని వాళ్ళు కూడా మనతో పాటు తీర్థయాత్రలకి వస్తామన్నారు ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్తో అన్ని విషయాలు మాట్లాడి నాకు తెలిపాడు కదా అందుకనే వెళ్తున్నాను వాళ్ళతో మాట్లాడుస్తాను అంటూ చెప్పుల్లో కాళ్ళు దూర్చాడాయన అయ్యో కాస్త తాగండి కాఫీ అయినా తాగి వెళ్దురు కానీ అంటున్న భార్య మాటలకి వద్దులే జయా అక్కడికి వెళ్ళాక ఎలాగూ తాగాల్సి వస్తుంది కదా అని వారిస్తూ హడావిడిగా వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు వాకిట్లో ఆటో దిగి ఇంట్లోకి వస్తున్న స్నేహితునికి గడపలోనే స్వాగతం పలికాడు గోపాలం ఏరా ఎలా ఉన్నావు చాలా కాలమైంది మనం కలుసుకుని లోపలికొచ్చి బోబారగా చెప్పులు వదిలాడు అంతా బాగేరా రా ఇలా వచ్చి కూర్చో ఇంతలో లోపల నుంచి సుమతి వచ్చింది అన్నయ్య గారు బాగున్నారా జయప్రద వదిన ఎలా ఉన్నారు తనని కూడా నీతో పాటు తీసుకురాకూడదు నవ్వుతూ మాట్లాడింది జయ బాగుందమ్మా మా అక్కయ్య ఊరెళ్ళి రాత్రి వచ్చాం దుబాయ్లో ఉన్న మీ పెద్దబ్బాయి కోడలు పిల్లలు అంతా క్షేమమేనా వాళ్ళంతా క్షేమమే అన్నయ్య అప్పుడే గదిలో నుంచి యువతలకి వచ్చిన శ్యామ్ నమస్తే అంకుల్ అంటూ వినయంగా చేతులు జోడించాడు శ్రీనివాసరావుకి ఓ నువ్వటో ష్యామ్ ఎలా ఉన్నావు ఐఎమ్ ఫైన్ అంకుల్ ఊర్మిళక్క పరిమిళక్కయ్య బాగున్నారా వాళ్ళని చూసి చాలా కాలమైంది అంకుల్ అంతా బాగున్నారు బాబు నీ పెళ్ళికి వస్తారులే అందరూ నవ్వుతూ అంటున్నా ఆయనలో చటుక్కున మెరుపు మెరిసినట్లుగా ఓ ఆలోచన వచ్చింది రామస్వామి కూతురు పద్దుని శ్యామ్కి చేసుకోమని అడిగితే ఎలా ఉంటుంది అని అది మనసులో ఉంచుకొని శ్యామ్ జాబ్ చేస్తున్నాడు కదరా ఇక మరి పెళ్లి చేసేయకూడదు ఓ పనైపోతుంది నీ బాధ్యత కూడా తీరిపోతుంది స్నేహితుంతో అన్నాడు నేను అదే ఆలోచిస్తున్నానురా నీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పు అమ్మాయి ఎలా ఉండాలి కట్న కానుకలు ఏ పాటి కావాలి అమ్మాయి అందంగా ఉంటే చాలు మా వాడికి హౌస్ వైఫ్గా ఉండాలని కోరిక వాళ్ళమ్మలాగా కనీసం డిగ్రీ అయినా చదివి ఉండాలి గుణమంతురాలు పనిమంతురాలు అయితే చాలు కట్న కానుకలు అక్కర్లేదన్నమాట అక్కర్లేదురా నీకు తెలుసుగా పెద్దాడికి కూడా కానీ కట్నం పుచ్చుకోలేదు అయితే నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉందిరా శ్యామ్కు మా అక్క వాళ్ళ ఊరు మనవాళ్లే రామస్వామి గారని ఆయన కూతురు పద్మ బుద్ధబంతి పువ్వులా ముచ్చటగా ఉంటుంది మరింకేం మాట్లాడు మిత్రుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపాలం అయ్యో అంకుల్ నాన్నగారు అలాగే అంటారు ఇప్పుడేం మాట్లాడకండి ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఇంకా కొన్ని నెలలు ఆగాలి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మీకే ఫోన్ చేసి చెప్తానంకుల్ సంబంధం విషయం మాట్లాడమని ఓకే బాబు సంతోషం తల పంకించాడు శ్రీనివాసరావు ఇక చెప్పరా మనం వెళ్ళే యాత్రల గురించి నేను సుమతి రెడీ అయ్యారా నువ్వు నాకు ఫోన్ చేశావు జనార్దన్ గాడిని కలిసి వాళ్ళు కూడా వస్తారేమో కనుక్కోమన్నావు కానీ నేను వాడిని అడగలేకపోయానురా ఈరోజు మనిద్దరం వెళ్ళి కలిసి మాట్లాడి వద్దాం ఈ మధ్య అస్సలు వాడిని కలవనే లేదు కలవక రెండు మాసాలవుతోంది పేరుకు ఒకే ఊళ్ళో ఉన్నామన్న మాటే కానీ మన ముగ్గురం కలిసి ఎన్నాళ్ళైందో తెలుసా అవును నిజమేరా చాలా కాలమైంది శ్రీనివాసరావు తలూపాడు ఇక్కడ ఈ ముగ్గురి ఫ్రెండ్స్ని గురించి మనం కాస్త తెలుసుకుందాం శ్రీనివాసరావు గోపాలం జనార్దన్ వీళ్ళు ముగ్గురు బాల్యం నుంచి ఒకే ఊళ్ళో కలిసిమెలిసి చదువుకున్నారు ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం ప్రేమ అది వయస్సుతో పాటు అంచలంచలుగా పెరిగిపోయి వారి స్నేహబంధం విడదీయరాని అనుబంధంగా మారిపోయింది యాదృచ్ఛికంగా డిగ్రీ కూడా ఒకే కాలేజీలో చేశారు ముగ్గురు బీఈడి మాత్రం వేరువేరు కాలేజీల నుంచి చేసి ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపక వృత్తులలో స్థిరపడిపోయారు ఉద్యోగరీత్యా అనేక ఊళ్ళు తిరిగారు అప్పుడు కూడా ఒకరింటికి ఒకళ్ళు రాకపోకలు బాగానే జరుగుతుండేవి తర్వాత తర్వాత ముగ్గురు మిత్రులకి పిల్లలు పుట్టడం సంసారాలు పెరగడం మళ్ళీ వాళ్ల పెళ్లిండ్లకు తప్పనిసరిగా వెళ్లేవారు జనార్దన్కు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి అల్లుడు అమెరికాలో ఉంటారు కొడుకు కోడలు ఉద్యోగాలు చేస్తూ బెంగళూరులో ఉంటారు శ్రీనివాసరావుకు ఇద్దరు ఆడపిల్లలే ఊర్మిళ పరిమళ ప్రస్తుతం అందరింట్లో వృద్ధాప్యపు జంటలే మిగిలిపోయాయి ప్రస్తుతం గోపాలం చిన్న కొడుకు శ్యామొక్కడే ఒక్కడే పెళ్లికున్నాడు ఒకే సంవత్సరం ఒక్కొక్క నెల తేడాలతో వీళ్ల ముగ్గురు రిటైర్మెంట్ తీసుకునే సమయానికి ఒకే ఊళ్ళో స్వంత గూళ్ళు నిర్మించుకోగలిగారు ఇంతట్లో సుమతి వంటింట్లో నుంచి వేడి వేడి ఇడ్లీలున్న ప్లేట్స్లో పల్లీ చట్నీ వేసి పట్టుకొచ్చి ఇద్దరికీ చెరొకటి అందించింది టిఫిన్ చేస్తూ శ్రీనివాసరావు కాశీ యాత్రకు సంబంధించిన ప్రకాష్ చెప్పిన విషయాలు మిత్రునికి చెప్పసాగాడు వచ్చే నెల ఒకటవ తేదీ రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పాట్నాకు వెళ్లే ఎక్స్ప్రెస్లో మనమంతా బయలుదేరుతాం ఆ రాత్రి భోజనాలు అందరూ దగ్గరే కానిచ్చుకొని బయలుదేరాలి రెండు రాత్రిళ్ళు మనమకాం రైల్లోనే కాఫీ టిఫిన్ భోజనాలు ఉండటానికి వసతి ఇత్యాది సదుపాయాలన్నీ వాళ్లే చూసుకుంటారు ఒక్కో మనిషికి పదివేల వరకు ఖర్చు అవుతుంది నేపాల్కు వెళ్ళాలంటే ఇంకో నాలుగు వేలు అవుతుందట ఒకవేళ అక్కడికి వెళ్ళేట్లయితే మనది ఓ గుర్తింపు కార్డు ఉండాలట బార్డర్లో చెక్ చేస్తారట ఓటర్ కార్డు తీసుకెళ్తే చాలు మొత్తం మీద ఓ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలట్రా గోపాలం ఇంకా ఏమేమి తీసుకెళ్లాలరా అదే చెప్పుకొస్తున్నాను ఓ గొడుగు టార్చ్ లైటు ఓ మగ్గు ఎవరెవరికి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మెడిసిన్సు బీపీ షుగర్ వంటి నొప్పులు కడుపు నొప్పి లాంటి నార్మల్గా వచ్చేవాటికి కావలసిన మందులు మూడు వారాలకు తగ్గట్టుగా తీసుకోవాలి ఆ ప్రదేశాలలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వెటర్సు బ్లాంకెట్సు లాంటివి కంపల్సరీగా తీసుకెళ్ళాలి శ్రీనివాసరావు అన్ని వివరాలు ఒక్కొక్కటే చెప్పసాగాడు ఇంతకి ఏ ఏ ప్రదేశాలు అన్నయ్యా వాళ్ళు తీసుకెళ్లేది ఇద్దరికి మంచినేళ్ల గ్లాసులు కాఫీ కప్పులు అందిస్తూ అడిగింది సుమతి ముందుగా కాశీ అటు నుంచి అలహాబాద్ లక్నో ప్రయాగ గయ బుద్ధగయ అయోధ్య నైమిషారణ్యం ఇలా చాలానే ఉన్నాయి సరే అన్నీ బాగానే ఉన్నాయి మరి మొత్తం ఎంతమందిని తీసుకెళ్తారు వాళ్ళు ఒక్కొక్క ట్రిప్పులో పాతిక మంది పాతిక నుంచి అరవై దాకా తీసుకెళ్తారట ఎప్పుడూ ఒక కంపార్ట్మెంట్ పూర్తిగా బుక్ చేస్తారట రైల్లో వారణాసి వరకే రైలు అక్కడి నుంచి అంతా సూపర్ డీలక్స్ బస్లో ప్రయాణం సరే మనం ఇక జనార్దన్ ఇంటికి వెళ్దామా వెళ్దాం పదా వెళ్ళొస్తానమ్మా సుమతితో చెప్పాడు శ్రీనివాసరావు మళ్ళీ మీరు ఇక్కడికి అన్నయ్య గారు ఈరోజు భోజనాలు అందరం కలిసి ఇక్కడే చేద్దాం వదినకు కూడా నేను ఫోన్ చేసి చెప్తాను లేదా శామ్ వెళ్ళి తన బండి మీద తీసుకొస్తాడు సరే మంచిదమ్మా నాకేం అభ్యంతరం లేదు అంటూ నవ్వుతూ ముందు కదిలాడాయన గోపాలం బెంట సాయంత్రం ఆరున్నర కావస్తోంది గ్యాన్సిల్లో కాంచన్ రెస్టారెంట్లో ఓ మూలగా ఉన్న టేబుల్ ముందు కూర్చున్న డాన్సన్ మీనా మెనూ కార్డు పరిశీలిస్తున్నారు మందంగా వెలుగుతున్న నీలిరంగు లైట్ వెలుతురులో వాళ్ళిద్దరి ముఖాల్లో ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందంతో అందంగా సొగసగా కనిపిస్తున్నాయి స్టార్టర్స్ ఏం ఆర్డర్ చేద్దాం డాన్సన్ అడుగుతున్నాడామెను అంతలోనే ముందున్న టేబుల్ మీదున్న మీనా సెల్ మోగింది చేతిలోకి తీసుకుని చూసింది మీనా జస్ట్ వన్ మినిట్ డాన్ వెయిట్ చేయి అమ్మ ఇండియా నుంచి అని మెల్లిగా చెప్పి సెల్ ఆన్ చేస్తూ బయటకు వచ్చింది అమ్మ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు ఎనీ ప్రాబ్లం ఆత్రంగా అడిగింది మీకు ఇప్పుడు సాయంత్రమేగా అవును మాకు సాయంత్రమే కానీ అక్కడ టైమింగ్స్ రాత్రి పన్నెండు అవుతుందేమో కదా ఇంకా నిద్రపోలేదామ్మ నాకి నిద్రేమిటి మీనా నీ ప్రవర్తన గురించి కాత్యాయని పిని చెప్పినప్పటి నుంచి అసలు నా కంటి మీద కునికే రావడం లేదు తెలుసా బాధగా నిట్టూరుస్తున్న తల్లి గొంతులో ఎనలేని అనే స్పృహలు ఏం చెప్పింది ఏమిటి నీకు పిన్ని ధైర్యంగా అడిగింది మీనా తల్లిని ఉన్నదే చెప్పింది అదేం కొత్తదేం చెప్పలేదే అదే నువ్వు ఆ డాన్సంతో ఆ ఇంగ్లీష్ వాడితో తెగ తిరుగుతున్నావటగా అవును తిరుగుతున్నాను తప్పేమిటి అతన్ని వాడు గీడు అని అసహ్యంగా నీచంగా సంబోధించకమ్మా ఎంతైనా రేపు పొద్దున అతను నీకు కాబోయే అల్లుడు మీనకు అంత ధైర్యం ఎలా వచ్చిందో కానీ కాస్త గట్టిగానే మాట్లాడింది ఏమిటి నీ వ్యవహారం చాలా దూరం వచ్చింది అల్లుడు గిల్లుడని తెగ చెప్తున్నావు అవతలి వైపు నుంచి తల్లి చాలా కోపంగా అర్చినట్లు అంది ప్లీజ్ అమ్మ కోప్పడకు నేను చెప్పేది కాస్త విను నెమ్మదిగా డాన్సర్ ను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అతనికి కూడా నేనంటే ఎంతో ప్రేమానురాగాలు మా ఇద్దరి మనసులు కలిశాయి మీరెవరు మా పెళ్ళికి అభ్యంతరం పెట్టారనే నేను అనుకుంటున్నాను మంచిది చెప్పు ఇండియాకి ఎప్పుడొస్తున్నావు వస్తాను ఇంకొన్ని నెలల్లో ఒంటరిగా కాదు జంటగా వస్తాను అంటుండగానే ఫోన్ కట్ అయింది మళ్ళీ ఫోన్ కలవడానికి ఫోన్ కలపడానికి ప్రయత్నించిందామే కానీ కలవలేదు ఛ అమ్మతో అంత ర్యాష్గా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ విచార లోపలికి నడిచింది మీనా బయట తలుపు టకటకమంటూ చప్పుడైంది పని మనిషి వచ్చినట్లుగా అనుకుంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని మంచం మీద నుంచి లేచి జారిపోతున్న లుంగిని బిగించి కట్టుకుని వెళ్ళి గడియ తీసి తలుపులు తెరిచాడు లక్ష్మణరావు వచ్చింది మనిషి వజ్రమ కాదు లంగా ఓణిలో ఉన్న అందమైన ఓ పదహారేళ్ల అమ్మాయి ఎవరు కావాలి ఆ పిల్లని కొంచెం నిశితంగా పరికిస్తూ ప్రశ్నార్థకంగా చూశాడతను నేను వజ్రమ్మ బిడ్డను మా అమ్మకి ఈరోజు ఒంట్లో బాగాలేదు జ్వరం వచ్చింది అందుకని పనిలోకి నన్ను వెళ్లమని పంపింది సార్ ఇల్లు ఊడ్చి ఏమన్నా అంట్ల సామాన్లుంటే కడిగేసి రమ్మంది ఓహో అంటూ పక్కకి తొలగి దారిచ్చాడతను ఆ అమ్మాయి నేరుగా లోపలికొచ్చింది చీపును చేతిలోకి తీసుకుంది ఇల్లు చిమ్మడానికి శరీర ఛాయ కొంచెం తక్కువే అయినా వయస్సు తెచ్చిన సోయగాలతో బొద్దుగా ముద్దుగానే ఉన్న లడ్డూ లాంటి ఆ పిల్లని తేలిపారా పరికిస్తూనే బయట తలుపులేసి తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది అతనికి మంచంపై దిండు కానుకొని కాళ్ళు రెండు బార్లాగా జాపుకొని సిగరెట్ వెలిగించి తాపీగా దమ్ము కొట్టసాగాడు అంతట్లో ఆ అమ్మాయి చీపురుతో అతని గదిలోకి రావడానికి సార్ అని పిలుస్తూ తలుపు అవతలే ఆగిపోయింది ఈ గది తర్వాత ఉడ్చి శుభ్రం చేద్దు గాని ముందు కప్పు టీ చేసుకొన్రా ఫ్రిడ్జ్లో పాలున్నాయి చూడు అలాగే నువ్వు కూడా తాగు అన్నాడు ఆ అమ్మాయి సరే అన్నట్లుగా తలాడించి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఓ పది నిమిషాలలో పొగలు కక్కుతున్న వేడివేడి కప్పు తెచ్చి లక్ష్మణ్ రావు చేతికి అందించింది కప్పు అందుకుంటూనే కావాలనే దురుద్దేశంతోనే ఆ పిల్లవేళ్లను తాకుతూ తలెత్తి చూశాడు ఆ అమ్మాయి ముఖంలో ఎటువంటి భావమో కనిపించలేదు తలొంచుకుని వెళ్ళిపోయింది కప్పులో తన కోసం పోసుకున్న టీని వంటింట్లో కిటికీ దగ్గర నిల్చొని పెరట్లోకి చూస్తూ నెమ్మదిగా తాగుతోంది ఆ తర్వాత మళ్ళీ చీపురు తీసుకుని అతనున్న గదిలోకి వెళ్ళింది గుమ్మంలో నిల్చుంది ఓ క్షణం టీ చాలా బాగా చేశావు అతను థ్యాంక్ యూ అంది చిన్నగా నవ్వి వంగి ఇల్లుడుస్తున్న ఆ అమ్మాయి వంపుసంపుల్ని ఆవగా చూస్తున్నాడు లక్ష్మణరావు ఏం చదువుతున్నావు టెన్త్ దాకా చదివాను సార్ నీ పేరేంటి కళ చంద్రకళ అప్పటికే ఆ అమ్మాయి మంచం పక్కగా వచ్చేసింది బాగా ముందుకు వంగి మంచం కింద చీపు రాడిస్తోంది అటువైపుకే కూర్చుని ఉన్న లక్ష్మణరావు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఓ క్షణం కూడా ఆలస్యం చేయలేదు వంగి ఉన్న ఆ పిల్ల నడుము చుట్టూ తన బలమైన కుడిచేయి పోనిచ్చి ఒడుపుగా మంచం మీదకి లాగాడు ఆ లాగడంలో ఆ అమ్మాయి చేతిలో నుంచి చీపురెప్పుడో జారి పడిపోయింది ఆ పిల్ల మాత్రం జాంపండుల అమాంతం అతను ఒళ్ళోకొచ్చేసింది ఆ సంఘటనకు చంద్రకళ నుంచి ఏమాత్రం ప్రతిగణించకపోవడం లక్ష్మణరావుకి సంభ్రమాశ్చర్యాలతో పాటు ఆనందం కూడా కలిగింది అతని ఒళ్ళో అరవిచ్చిన పువ్వులా ఉన్న చంద్రకళ బహు నవ్వింది వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ మత్తుగా అరమోడుపు కన్నులతో చూస్తూ అతని మెడ చుట్టూ తన రెండు చేతుల్ని జంట సర్పాల్లా పెనవేసి అతని తలని తన గుండెల మీదకి లాక్కుంది గబుక్కున భార్య కూడా కొద్ది రోజులుగా లేకపోవడం వలన ఇక ఏమాత్రం ఆగలేకపోయాడు లక్ష్మణరావు హుషారుగా విజృంభించి తమకంతో ముద్దులతో ముంచెత్తుతూ ఆ అమ్మాయిని నిలువెలా ఆక్రమించాడు పసికాయ పండు కాని దోసకాయ లాంటి చంద్రకళ పొందులో అతడు స్వర్గం చెవిచూశాడు మగస్పర్శకు ఆవురావురమంటున్నట్లుగా చిందులేస్తున్న ఆ అమ్మాయి శరీరాన్ని చూస్తుంటే తనకు అన్ని విధాలా సహకరిస్తున్న పిల్ల తీరుతెన్నులు చూస్తుంటే చంద్రకళకు అదే మొదటి అనుభవం కాదని ఇలాంటి విషయాలలో అనుభవజ్ఞుడైన లక్ష్మణరావు క్షణంలో ఇట్టే గ్రహించాడు ఆ ఒక్కరోజే కాదు వజ్రమ్మ పనిలోకి వచ్చే వరకు వాళ్ళిద్దరి మన్మద సామ్రాజ్యంలో రాసక్రీడలు విలాసంగా యథేచ్ఛగా సాగాయి తనకి శరీర సుఖాన్ని అందించిన చంద్రకళకు బాగా డబ్బు ఇవ్వడంతో పాటు ఓ మంచి ఖరీదైన చీర కూడా కొనిచ్చాడు లక్ష్మణరావు వీళ్ళిద్దరి బాగోతమంతా చాలా దీక్షగా ఎక్స్రే లాంటి రెండు కళ్ళు తమని గమనిస్తున్నాయన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు పెరట్లో కూర్చున్న వాళ్ళ ముగ్గురి మధ్య దేనికో సంబంధించిన విషయమై చాలాసేపటి నుంచి చర్చ జరుగుతున్నట్లుగా వాళ్ల ముఖ కవళికలను బట్టే తెలుస్తోంది రాఘవమ్మ వాళ్ల నల్లాబుక్కు పుట్టిన కోడెదూడకు ఆ రోజే సాంబు అంటూ ముద్దుగా పేరు పెట్టుకుంది ముఖంలో తెల్లటి పొడుగాటి మచ్చతో పూర్తిగా తల్లిలాగానే నల్లగా ఉన్నా బాగా పుష్టిగా బలంగానే ఉంది దాని మెడలో దండ దండకట్టి ప్రేమగా వీపు మీద నిమురుతోంది అది ఒక్కొక్కసారి నాలుగు కాళ్లతో పెరడంత గంతులేస్తుంటే చిరుగంటల సవ్వడితో ఆ ప్రదేశమంతా మధురంగా వినిపిస్తోంది ఏపుగా విస్తరించిన బాదం చెట్టు చుట్టూ గుండ్రంగా కట్టిన సిమెంట్ చప్పటాపై ముభావంగా కూర్చున్న కొడుకుని చూస్తూ వైఆర్ యూ నాట్ టాకింగ్ రంగా సే సంథింగ్ అందావిడ సరస్వతమ్మ మాత్రం ఏం మాట్లాడటం లేదు మౌనంగా కూర్చుని అత్తను భర్తను మార్చి మార్చి అదోలా చూస్తోంది ఏం చెప్పాలమ్మా ఎలా చెప్పనో మీనా అమాయకత్వం చూస్తే ఎవరూ కూడా అదంత సాహసం చేస్తుందని కలలో కూడా ఊహించలేరు అసలు నాకు నమ్మబుద్ధి కావడం లేదు నేను ఆ రోజే చెప్పాను దాన్ని పై చదువులకు లండన్ పంపించకండి ఇక్కడే పీజీ చేశాక పెళ్లి చేసేద్దామని అన్నాను కానీ మీరు నా మాట ఆనాడు విన్నారా విని ఉండుంటే ఈనాడీ సమస్య ఉండేది కాదు భర్తవంక కోపావేశాలతో గుడ్లూరిమి చూస్తూ అంటున్న భార్య మాటలకి అవమాన భారంతో తల కిందికి వంచుకొని కూర్చొని ఉన్నాడు రంగారావు కూల్డౌన్ సరసు వైఆర్ యూ సో యాంగ్రీ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి కానీ ఇలా ఒకరిపై ఒకరు కోపతాపాలు ప్రదర్శించుకుంటే ఏం వస్తుంది ప్రయోజనం శూన్యం కోడలికి సౌమ్యంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది రాఘవమ్మ అయితే అది ఇష్టపడిన ఇంగ్లీష్ వాడితో పెళ్లి జరిపించడం తప్పించి మనకిక మరో మార్గమే లేదా అది కాదు సరస్సు నా మనబరాలు ఏం చిన్నపిల్ల కాదాయే మంచి చెడు ఆలోచించే విచక్షణ జ్ఞానం దానికి ఉంది అది కాబోయే లండన్ డాక్టర్ దాని అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దలుగా మనకు లేదంటావా చెప్పు ఆ పెళ్లి గనక జరిపిస్తే ఈ ఊళ్ళో మనం తలెత్తుకొని తిరగలమా మీరే చెప్పండి సరస్వతమ్మ గొంతులో ఎనలేని అగ్ని సుళ్ళు తిరుగుతోంది ఓహో అదా నీ బాధ మనం ఈ ఊళ్ళో జరిపే ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలలో అది ఒక భాగంగా ప్రేమించుకున్న యువతీ యువకులకు వాళ్ల వాళ్ళ ఇంటి కుటుంబ పెద్దలకు తల్లిదండ్రులకు నచ్చజెప్పి కులాంతర మతాంతర వివాహాలెన్నో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్నే కళ్యాణ వేదికగా చేసి మనమంతా ఊరి పెద్దలుగా ముందుండి జరిపించలేదు వాటిని అప్పుడే మర్చిపోయావా అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నీలాగా బాధపడే ఉంటారు కదా విశాల హృదయంతో వాళ్ళు ఒప్పుకోబట్టే కదా మనం ఆ వివాహాలను జరిపించగలిగాం అప్పుడు నీకు తెలియని ఈ బాధ ఇప్పుడు నీ కూతురు పెళ్లి విషయంలో అనుభవంలోకి వచ్చేసరికి గుర్తొస్తోందా సరసు కొంచెం వ్యంగ్యంగా ఎత్తిపొడుపుగా భార్యకు చెప్పాడు రంగారావు ఎస్ కరెక్ట్ అంటూ కొడుక్కి వంత పలికిందా తల్లి ఆలోచించు సరసు వాళ్ల మానాన వాళ్లను వదిలేయకుండా పెళ్లి పెద్దలుగా మనం ముందుండి అన్నీ సక్రమంగా జరిపిస్తేనే అన్ని విధాలా మర్యాదగా ఆదర్శప్రాయంగా ఉంటుంది కులాంతర మతాంతర పెళ్లిళ్లతో పాటు మన ఊళ్ళో మన కన్న కూతురి పెళ్లితో అంతర్జాతీయ వివాహాలకు కూడా శ్రీకారం చుట్టిన వాళ్లమవుతాం సమస్యకి పరిష్కారం దొరికినట్లుగానే ఆయన సంతోషంగా సంబరంగా లేచారు అక్కడి నుంచి రాఘవమ్మ దగ్గరగా వచ్చి కోడలి తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ సరసు ఎందుకు ఇలా దిగాలు పడిపోయి విచారంగా ఉంటావు ఏది జరిగినా అంతా మన మంచికే అని అనుకోవాలి లే లేచి బట్టలవి సర్దు మనం కాశీయాత్రకు వెళ్లే రోజు దగ్గర పడుతోంది మిరపమళ్లకు నీరు పెట్టారో లేదో నేనోమారు పొలం దగ్గరికి వెళ్ళొస్తానో అంటూ బయటికి నడిచిందామే మనస్సులో ఏ బాధ లేనట్లుగా నిశ్చింతగా ఉన్న అత్తగారిని భర్తని గురించి ఆలోచిస్తున్న సరస్వతమ్మకు ఎవరేమనుకున్నా సరే చలించని వాళ్ళిద్దరి మంచి మనస్సులు మహావిశాలమని అర్థం చేసుకుంది అత్తగారు చెప్పినట్లుగా యాత్రల నిమిత్తం బట్టలవి సర్దే పనికి ఉపక్రమించడానికి అక్కడి నుంచి లేచి ఇంట్లోకెళ్ళింది సృష్టి ఎంతో అద్భుతమైంది పరికించి చూస్తూ ప్రకృతిలోని పర్యావరణంలో వెలకట్టలేని సౌందర్య సంపద వాడి ఉంది పక్షుల కిలకిల రావాలతో వృక్షాలపైన ఆకులు గాలికి కదలాడే గలగలల్లో మధురమైన సంగీతం ఉంది అలాంటి ఉషోదయంలో వాతావరణం కూడా బహు రమ్యంగా మనోహరంగా ఉంది పొద్దున్నే పిల్లల ముగ్గురిని నిద్రలేపి స్నానాలు చేయించి నీట్గా తయారు చేసి వేణుగోపాలస్వామి దేవాలయానికి తీసుకొచ్చారు అక్కా చెల్లెళ్ళు ఆ రోజు శనివారం కాబట్టి గుళ్ళో జనం బాగానే ఉన్నారు పిల్లలు పెద్దలు కలుపుకుని ఓ యాభై దాకా ఉన్నారు నిల్చుని పిల్లన గ్రోవి వాయిస్తున్న నల్లనయ్య విగ్రహం గర్భగుడిలో చూడముచ్చటగా వదనంతో చూపరులకు కనువిందు చేస్తోంది మంత్రాలు చదువుతూ పూజారి హారతిస్తున్నాడు దీపపు కాంతులతో స్వామివారి నుదుటిపై ఉన్న ఎర్ర తెలుపు రాళ్లతో ఉన్న నామం తళుక్కు తళుక్కుమంటూ మెరుస్తోంది గర్భగుడికి ముందు ఎత్తైన ధ్వజస్తంభం ఉంది దాని దగ్గర నిల్చొని చూస్తే ఎదురుగా అల్లంత దూరంలో పెద్ద జలరాశి కనిపిస్తుంది అది గుండమ్మ చెరువని అక్కతో చెప్తున్న పరిమళను గమనించిన పెద్దలు నమస్తే పంతులమ్మ అని పలకరిస్తున్నారు పిల్లలు మాత్రం మేడం మేడం వచ్చారు గుడికి పిల్లలు గుసగుసగా అనుకుంటూ తలులు చెంగులు చాటున దాక్కో చూస్తున్నారు అది గమనించిన పరిమళ పిల్లల్ని ఆప్యాయంగా వీక్షిస్తూ చిన్నగా నవ్వింది పూజారి చూపిస్తున్న హారతిని అందరూ భక్తిభావంతో కళ్ళకద్దుకున్నారు అందరి తలలపై శటగోపం పెట్టి తీర్థప్రసాదాలిచ్చారు చాలా పురాతనమైన గుడి కాబోలు గోపురంపై శిల్ప సంపద బాగుంది సువిశాలమైన ఆ దేవాలయ ప్రాంగణంలో ఓవైపు పచ్చ ఎర్రగన్నేరు పూల చెట్లు రావి చెట్లు పెద్దవి ఉన్నాయి రెండు మూడు కొబ్బరి అరటి చెట్లు కూడా ఉన్నాయి మరోవైపు రకరకాల పూల మొక్కలు చిన్న చేదవావి ఉన్నాయి బావికి ఎడంగా పెద్ద తులసి వనముంది దేవుని పూజకు కావలసిన పువ్వులన్నీ అక్కడే లభిస్తాయి మీ ఈ ఊరు ఈ గుడి సాయిబాబా మందిరం మీ ఇల్లు ఈ చెరువు అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి పిన్ని సందీప్ సంతోషంతో అంటున్నాడు మరెందుకనో మా ఊరు మీ అమ్మకు నచ్చలేదురా సందీప్ అక్కగారి వైపు కాస్త కినుకగా చూస్తుంది పరిమళ ఏం ఎందుకు నచ్చలేదు అవునా మమ్మీ నడుస్తున్న వాడల్లా చటుక్కున ఆగిపోయి నడుం మీద రెండు చేతులు పెట్టుకుని అడిగాడు సందీప్ తల్లిని జబర్దస్తిగా అడుగుతున్న వాడు వాడి వాలకానికి నవ్వుతూ నచ్చిందిరా ముందు మొన్న మధ్య పల్లెటూర్లను ఏవగించుకుంటూ పిండితో అన్నాను కానీ ఆ తర్వాత ఈ ఊరి తీరుతెన్నులు పద్ధతులు మనుషుల స్వభావాలు అన్నీ తెలుసుకున్నాక నాకు కూడా బ్రహ్మాండంగా నచ్చింది అంది మనస్ఫూర్తిగా నిజంగానే అంటున్నావా అక్క ఆనాడు మీ ఊరి గురించి పూర్తిగా తెలియనప్పుడు నీతో ఏవో నాలుగు అవాకులు చవాకులు వాగాన్లే కానీ ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా నిజమే చెప్తున్నాను పరిమళ నిండు మనసుతో నవ్వుతూ అందామే నాకైతే ఇక్కడే ఉండిపోయి ఈ ఊళ్ళోనే రవన్నయ్య స్కూల్లో చదువుకోవాలనుంది అంటున్న సందీప్ మాటలకి తధాస్తు అన్నట్లుగా గుడిలోని గంటలు మోగాయి బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నట్లుగానే ఆ క్షణంలో సందీప్ అన్న ఆ మాటలు అక్షరాల వాస్తవంగా జరుగుతాయని నిజంగా వాడక్కడే ఉండి ఆ ఊళ్ళనే చదువుకుంటాడని ఆ అక్కా చెల్లెళ్లలో ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు గుడి పక్కనే పెద్ద చెట్టుకి సమీపంలో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఓ చక్కటి పార్కు నిర్మించారు జారుడు బలతో పాటు ఊగేందుకు ఊయలు చిన్న రంగుల రాట్నం లాంటిది జైంట్ వీల్ లాంటివి ఏవేవో చాలా ఉన్నాయి గుడికొచ్చిన పిల్లలంతా అక్కడికి చేరి ఆడుకుంటున్నారు సంధి ప్రవి కన్నా కూడా వెళ్ళి కాసేపు ఆడుకోసాగారు ఎటు చూసినా పచ్చటి పంట చేలతో చెట్లతో కళకళలాడుతున్నాయి చెరువులో ఓ బోటు కూడా తిరుగాడుతోంది పిల్లల్ని పెద్దల్ని ఎక్కించుకుని నీళ్లు చెరువులో ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటాయి కాబట్టి ఇలా బోటు తిప్పడానికి ఏర్పాటు చేశాం గ్రామ పంచాయతీ నుంచి లోన్ ఇప్పించి ఈ బోటు కొనడానికి ఆర్థిక సహాయం చేశాం గంగన్నకు మనలా గుడికి వచ్చిన వాళ్లే కాక సాయంత్రాల పూట సరదాగా బోటు షికారు చేయడానికి చాలామంది ఇష్టపడి వస్తుంటారు వలన గంగన్నకు ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఎంత తీసుకుంటాడు ఒక్కొక్కళ్ళకి ఐదేసి రూపాయలు నిజంగా ఈ చెరువు చాలా పెద్దదే పరిమళ నాకైతే నదిని తలపిస్తుందో చెరువు దీనికి గుండమ్మ అని పేరెలా వచ్చిందే అదో పెద్ద కథక్క అని బరువుగా నిట్టూర్చి క్లుప్తంగా చెప్తాను అంటూ మొదలెట్టింది రాఘవమ్మ గారి అత్తగారి వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఇది అంటే రంగారావు గారి వంశీకులైన ఆయన ముత్తాత గారి తల్లి పేరు గుండమ్మట ఆవిడ ఎంతో దైవభక్తితో పాటు అపారమైన దానగుణం గల మహా మహాదొడ్డ మనిషట ఎవ్వరూ ఊళ్ళో ఆకలి దప్పులతో అలమటించరాదని పెద్ద పెద్ద గుండిగలతో వంటలు వండి వాళ్లకు కడుపు నిండా పెట్టేదట డొక్కా సీతమ్మలాగా ఎవరేది అడిగినా లేదనకుండా ఉదారంగా దానధర్మాలు చేసేదట ఆమె కొడుకులు తమ తల్లి అయిన పుణ్యాత్మురాలి పేరు మీదనే ఈ చెరువు తవ్వించారట పేరే దీనికి పెట్టారు అప్పటి నుంచి నేటి వరకు ఇది గుండమ్మ చెరువుగా బాగా ప్రసిద్ధి పొందింది ఇప్పటికీ కూడా వాళ్ల వంశీకులైన గారికి రంగారావు గారికి ఆ దానగుణం మెండుగా ఉంది అడిగిన వారికి లేదనకుండా డబ్బు రూపేణా వస్తు రూపేణా ఇస్తూనే ఉంటారు ఇది ఆ వంశీకుల రక్త సంబంధం కాబోలు బాగుంది ఆ స్టోరీ అంత ముచ్చటగా ముక్తసరిగా చెప్పేశావు నవ్వింది ఊర్మిళ మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దారిలో రాఘవమ్మ గారింటికెళ్ళి వాళ్ళని కలిసిపోదామక్కయ్యా సరే అలాగే వెళ్దాం నేను ఊరెళ్ళుతున్నట్లుగా వాళ్ళకి చెప్పినట్టుగా కూడా ఉంటుంది నువ్వు రేపే ఊరెళ్ళిపోతుంటే నాకు ఎలాగో ఉందక్కయ్యా దిగులుగా అంది పరిమళ అవునే నాకు అలాగే అనిపిస్తోంది సందీప్కైతే హైదరాబాద్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు రేపు మీ బావగారు పంపిస్తామన్నారు కదా మమ్మల్ని వచ్చేయమని ఫోన్ చేసి చెప్పారు కదా అయినా నీకు కూడా స్కూల్ తెరుస్తారు కదా ఆ బిజీలో త్వరగానే కోలుకుంటావులే అప్పుడు నీకు మేము లేని లోటు అంతగా అనిపించదు తోటి పంతుళ్లతో పిల్లలతో కలిస్తే అన్నీ మర్చిపోయి మళ్ళీ నీ దిన దినచర్యలో పడిపోతావు బోటు ఒడ్డుకొస్తోంది ఎక్కడానికి పిల్లలు ఎగిరి గంతులేస్తూ తెగ ఉత్సాహపడిపోతున్నారు బోటు నుంచి దిగేవాళ్ళు దిగుతున్నారు గంగన్న పరిమళను గమనించి తల వినయంగా వంచి దండాలు పంతులమ్మా అంటూ చేతులు జోడించాడు బాగున్నావా గంగన్న మంచి గున్నానమ్మా మీ ఆవిడి మధ్య కనిపించడమే లేదేమిటి అది వారం రోజుల వారం రోజుల క్రితం పిల్లల్ని తీసుకుని పుట్టినూరుకెళ్ళిందమ్మా రేపు మాపటేలకు వస్తుంది అంటూ గంగన్న కన్నను ఎత్తుకుని బోట్లో కూర్చోబెట్టాడు అప్పటికే రవి సందీప్ హుషారుగా ఎక్కేశారు అక్కా చెల్లెండ్లు ఎక్కగానే నెమ్మదిగా బోటు ముందుకు కదలసాగింది సరస్వతమ్మ వంట చేస్తోంది హాల్లోనే మధ్యలో ఉన్న పాత కాలం నాటి పెద్ద ఉయ్యాల బలపై కూర్చుని ఉన్న రాఘవమ్మ ఏదో పురాణ గ్రంథం దీక్షగా పఠిస్తోంది రంగారావు కూడా అక్కడే సోఫాలో కూర్చొని టీవీలో క్రికెట్ మ్యాచ్ని కడు ఆసక్తితో చూస్తున్నాడు అంతట్లోనే గుడి నుంచి పరిమళ ఊర్మిళ పిల్లల్ని తీసుకుని ఇంట్లో ప్రవేశించారు చెప్పా పెట్టకుండా అతిథులం వచ్చాం ఏమనుకోకండి అదేమిటి అలా అంటావు అమ్మాయి రండి బాగున్నారా ఊర్మిళని పలకరిస్తూ ఉయ్యాల బల్ల మీద నుంచి లేచింది రాఘవమ్మ చేతిలోని పుస్తకాన్ని పక్కనున్న అలమారలో ఉంచింది అత్త అత్తాకోడళ్లతో పాటు రంగారావు కూడా నవ్వు ముఖాలతో వాళ్ళని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు శ్రీ వేణుగోపాలస్వామి గుడికెళ్ళి ఇంటికెళ్తూ దారిలో మిమ్మల్ని కూడా ఓ మారు కలిసిపోదామని ఇలా వచ్చాం అందున అక్కయ్య రేపు ఉదయం ఊరెళ్ళిపోతోంది అవునా అలాగా అప్పుడైనా వెళ్ళడం ఊర్మిళ ఇంకొద్ది రోజులు ఉండొద్దు సరస్వతమ్మ మాటలకి ఇప్పటికే చాలా రోజులున్నానాంటీ ఇక సందీప్కి కూడా స్కూల్స్ తెరుస్తారు కదా అందుకని వెళ్తున్నాను అంది ఊర్మిళ సరస్సు ఏమైనా తినడానికి పెట్టు కోడలతో అందావిడ అంతకు ముందు రోజే చేసిన జంతికలు రవ్వలడ్డూలు పెట్టుకొని తెచ్చి పిల్లలతో పాటు పెద్దవాళ్లకు కూడా తలో ప్లేట్ ఇచ్చింది సరస్వతమ్మ ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి మొహమాటంగా అంది ఊర్మిళ పర్వాలేదు తినండమ్మా గుడికెళ్లారు కాబట్టి పొద్దునే ఏమీ తినకుండానే వెళ్ళుంటారుగా పిల్లలు ఆకలి మీద ఉన్నారేమో టీవీ చూస్తూ ఆవరావరం అంటూ తింటున్నారు సచిన్ వీరంగంతో విజృంభించి ఫోర్లు సిక్సర్లు కొట్టినప్పుడల్లా పిల్లల అరుపులు కేరింతలతో పాటు రంగారావు కూడా హర్షాతిరేకంతో ఉప్పొంగిపోతున్నాడు ఈరోజు మీరంతా ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి ప్రకాష్ని కూడా రమ్మని కబురు పంపుతాను అంటున్న వాళ్ళ అభ్యర్థులను ఎంత వారించినా లాభం లేకపోయింది ప్రకాష్ ఊళ్ళో లేడంది పరిమళ పెరట్లోకి వెళ్ళి రంగారావు అరటాకులు కోసుకొచ్చారు అందరూ కలిసి కింద కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్తూ భోజనాలు కానిచ్చారు మధ్య మధ్య ఇంగ్లీష్ పదాలు వాడుతూ మాట్లాడుతూ పిల్లలతో పాటు తాను ఓ పిల్లగా వాళ్లతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్న రాఘవమ్మ సందీప్కి చాలా బాగా నచ్చింది బామ్మగారు మీరు ఇంగ్లీష్ పదాలు మధ్య మధ్యన వాడుతున్నారు మా పిన్ని మిమ్మల్ని మిమ్మల్నేమి అనదా వారు అడిగిన ప్రశ్నకి పరిమళతో పాటు ఆవిడ కూడా నవ్వింది ఈ బామగారిని ఒక్క ఇంగ్లీష్ కాదురా కంప్యూటర్ కూడా ఆపరేట్ చేయడం వచ్చు తెలుసా రవి చెప్పిన మాటలకి సందీప్ కళ్ళు ఈ మారు ఆశ్చర్యంతో పత్తి కాయలయ్యాయి అవునా మరి కంప్యూటర్ ఏది సందీప్ చుట్టూ చేశాడు ఇక్కడ ఇంట్లో లేదు గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఉంది ఈ బామగారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి లండన్లోని మీనక్కకు మెయిల్స్ కూడా పంపిస్తారు మీనక్క ఎవరు బామ్మగారి మనవరాలు లండన్లో డాక్టర్ చదువుతోంది రవి వివరించాడు సందీప్కి అలాగా అయితే చాలా గొప్ప బామ్మగారు ఈ వయస్సులో అన్నీ నేర్చుకోవడం మనకి కూడా ఇలాంటి బామ్మ ఉంటే బాగుండేది కదా అన్నాడు నవ్వుతూ సందీప్ నీకేమో కానీ మాకైతే బామ్మ ఉంది కానీ ఎప్పుడూ మా ఊరే రాదు మా బామ్మకి ఏమీ రావు కూడా బాధగా అన్నాడు కన్నా చేతులు తిప్పుతూ తప్పు అలా అనకూడదు మీ నానమ్మ కూడా వేరే వేరేవి చాలా వచ్చు సర్ది చెప్పింది పరిమళ సాయంత్రం టేలు తాగి అందరూ బయలుదేరారింటికి కాత్యాయని కట్టుకున్న వర్క్ చీరని హెయిర్ స్టైల్ని ఓ మారు మిరర్లో చూసుకుని సంతృప్తి పడింది గిఫ్ట్ కూపన్ ఉన్న కవర్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కారు కీస్ తీసుకుని బయటకు వచ్చింది వాతావరణం చాలా చల్లగా ఉంది మళ్ళీ లోపలికి వెళ్ళి వేసుకొని డోర్ లాక్ చేసి కారులో కూర్చొని స్టార్ట్ చేసిందామే సెవెన్ కింగ్స్లో జరుగుతున్న ఓ బర్త్డే పార్టీకి వెళ్తోంది కాత్యాయిని డాక్టర్ రంజన్ వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే భర్త తను రావడానికి లేట్ అవుతుందని తప్పకుండా ఆమెను వెళ్లమని మరీ మరీ చెప్పు వెళ్ళాడు వీళ్ళింటి నుంచి ఓ పావు గంట ప్రయాణం సెవెన్ కింగ్స్కి వెళ్ళడానికి ట్రాఫిక్ లేకపోవడం వలన త్వరగానే చేరుకుంది అక్కడికి కారు పార్క్ చేసి హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ టకటకా మెట్లెక్కి పైకి వెళ్ళింది అప్పటికే ఆహుతులు చాలామంది వచ్చారు అందులో తెలుగువారే ఎక్కువ ఉన్నారు ఆ విశాలమైన హాలంతా అప్పటికే నిండిపోయి ఉంది కేక్ కటింగ్ కూడా అయిపోయినట్లుగా ఉంది ఫోటోలు దిగే సెక్షన్ కూడా అయిపోయింది కాబోలు ఓ తెలుగు కుర్రాడు గొంతెత్తి మైక్లో శ్రావ్యంగా హిందీ పాటలు పాడుతున్నాడు ఆ పాటకి అనుగుణంగా స్టెప్స్ వేసేవాళ్ళు వేస్తున్నారు ఓ పక్కగా డ్రింక్ చేసేవాళ్ళు చేస్తున్నారు తల్లి ఎత్తుకుని ఉన్న బాబు దగ్గరికి వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి హ్యాండ్ బ్యాగ్లో నుంచి గిఫ్ట్ కవర్ తీసి చేతికిచ్చింది తెలిసిన వాళ్ళందరినీ పలకరిస్తూ హాయ్ చెప్తూ పోతోంది కాత్యాయిని రౌండ్గా ఉన్న ఒక్కో టేబుల్ చుట్టూ పదేసి కుర్చీలు నీటుగా వేసి ఉన్నాయి తాను నెమ్మదిగా లాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఒంటరిగా తన ముందున్న టేబుల్ దగ్గర స్టార్టర్స్ అలవోకగా తింటున్న ఓ బాబ్డ్ హెయిర్ జుట్టుతో టైట్ జీన్స్ ప్యాంట్ ఎత్తైన హై హీల్స్ వేసుకొని పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక ఆమె కాత్యాయిని గుర్తుపట్టి దగ్గరగా లేచొచ్చి హాయ్ కాత్యా హవార్ యూ అంటూ పలకరించింది ఓ మీరా మిస్సెస్ రెడ్డి ఎలా ఉన్నారు ముక్త సరిగా పలకరించింది ఏమిటి ఒక్కరే వచ్చారు డాక్టర్ ముకుందం గారు మీ పిల్లలు ఎవరూ రాలేదేమిటి ఆమె కనుబమ్లు ఎగరేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆయన అర్జెంటుగా ఒక ఫ్రెండ్ని కలవడానికి బర్మింగం వెళ్ళారు ఆయనతో పాటు జయదీప్ కూడా వెళ్ళాడు గుడికి వెళ్తున్నాను అని మీనాకేమో ఆన్ కాల్ డ్యూటీ అందుకని నేనొక్కతనే వచ్చాను ఇలా కూర్చోండి నవ్వుతూ చేరు చూపించింది బర్మింగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు చూసారా ఎన్నోసార్లు వెళ్ళాం మేము ఆ గుడికి స్వామి చక్కగా ఉంటారు చాలా ఇష్టం నాకు ఆ గుడంటే ప్రతి నెల మొదటి శనివారం తప్పనిసరిగా వెళ్తూ ఉంటాం అంటూ తీరుబాటుగా కూర్చుంది ముందున్న ప్లేట్లో నుంచి ఫోర్క్తో ఓ పన్నీర్ ముక్క తీసుకుని సుతారంగా నోట పెట్టుకుందామే ఏమిటి విషయాలు మీ జాబ్ ఎలా ఉంది ఆ జాబ్ వదిలేశాను ఈ మధ్యనే కొత్త జాబ్లోకి మారాను కాత్యా అవునా ఇంకా ఏమిటి సంగతులు అవును మీ అమ్మాయి మీనా అదే మీ సిస్టర్ కూతురు ఆ మధ్య ఎవరో తెల్లదంతో తెగ తిరుగుతోందట కదా పెళ్లి వరకు వచ్చిందట కదా వ్యవహారం ఎవరో అనగా విన్నాను మొన్న ఖాన్ పిక్చర్కి వెళ్తే మా వారికి వీళ్ళిద్దరూ కనిపించారట సినిమా హాల్లో నవ్వుతూ తుళ్ళుతూ కూపీలు లాగటంలో దిట్టైన మిస్సెస్ రెడ్డి అంది ఒళ్ళు మండింది మారు కాత్యాయనికి అవును నిజమే ఇంకొన్ని నెలల్లో మేమంతా ఇండియా వెళ్తున్నాం మీన పెళ్ళి అక్కడే అవును ఈ మధ్య మీ అబ్బాయి కూడా ఓ నల్లావైతో తెగ తిరుగుతున్నాడటగా నిజమేనా అంటూ సూటిగా ముఖం మీదే అడిగేసింది ఒక్క దెబ్బతో నల్లబడిన ముఖంతో మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది కాత్యాయనికి మనస్సంతా మూడాఫ్ అయిపోయింది వెంటనే ఇంటికి వెళ్ళిపోదామనుకుంది కానీ డిన్నర్ అవ్వకముందే అలా వెళ్ళిపోతే బాగుండదని అక్కడి నుంచి లేచి డాక్టర్ రాములు గారి ఫ్యామిలీతో కలిసి కూర్చుంది పలకరింపుగా నవ్వుతూ ఇంటి బయటికి గేట్ దాకా వచ్చిన కాంతానికి ఎదురింటి వాళ్ళింట్లో బెడ్రూమ్లోని కిటికీ దగ్గర సందీప్ కనిపించేసరికి ఊర్మిళ ఊరి నుంచి వచ్చింది కాబోలు అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటికి తాళం పెట్టి పనిగట్టుకుని హుషారుగా వాళ్ళింటికెళ్ళి తలుపులు తట్టసాగింది ఊర్మిళ వెంటనే తలుపులు తెరిచింది ఎదురుగా నిల్చున్న ఆవిడ్ని చూసి ఓ మీరా గారు బాగున్నారా రండి లోపలికి పలకరింపుగా నవ్వుతూ ఆహ్వానించింది ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అని అడుగుతూ లోపలికొచ్చి సోఫాలో సిమితంగా కూర్చుందావిడ ఈరోజు ఉదయమే వచ్చాం పిన్ని గారు ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా సూటిగా విషయంలోకి దిగిందావిడ మరేనమ్మా నువ్వు లేనప్పుడు మీ ఇంట్లో ఎవరు ఆడమనిషి కనబడేది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి గొంతు బాగా తగ్గించి ఏదో పరమ రహస్యం చెప్తున్న దానిలా గుసగుసగా అంది కాంతం ఆడమనిష మా ఇంటికా నేను లేనప్పుడు చుట్టాలు కూడా రారాయే మీరెవరిని చూశారో ఊర్మిళ కొట్టిపారేసింది అయ్యో నిజం ఊర్మిళ అలా తేలిగ్గా తీసి పడేయకు ఆ అమ్మాయిని ఒకరోజు నీ చీరలో కూడా చూశాను ఈ మారు ఊర్మిళ బ్రుకుటి ముడిపడింది ఎవరై ఉంటారా అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టింది ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది ఎంత ఆలోచించినా ఆమె ఊహకు అందలేదు మా వారు ఆఫీస్ నుంచి రాగానే ఆ వచ్చింది ఎవరినే విషయం అడిగి కనుక్కుంటాను పిన్నిగారు తేలిగ్గా అంది ఊర్మిళ ఈ విషయాన్ని నువ్వు మరి అంత తేలిగ్గా తీసి పడేయ ఈ రోజుల్లో మనుషులను కూడా నమ్మలేం హాస్పిటల్లో డాక్టర్స్కు నర్సులకు ఇండ్లలో యజమానులకు పనివాళ్లకు అవినాభావ సంబంధం ఉంటుంది అంటూ ఆవిడ కొత్త పాయింట్ వెలికి తీసింది తన భర్తేం సత్యహరిశ్చంద్రుడు కాడని ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు లాంటి వాడు అస్సలు కాదని ఆమెకు నుంచి తెలుసు కానీ ఇంతవరకెప్పుడు ఇలాంటి వ్యవహారాలు ఇంటి వరకు రాలేదు కాబట్టి తనకి ఏమీ తెలియనట్లుగానే ఊరుకుంది ఇన్నాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు నేను ఇక్కడ లేను కదా అని బహుశా ఎవరైనా కాల్గల్ని ఇంటికి రప్పించుకున్నాడా ఏమో చెప్పలేం ఈ మగవాళ్ల బుద్ధులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు కాస్త అయోమయావస్థలో పడిపోయిందామే కాంతం గారు తన మనసులో వేసిన అనుమానపు బీజంతో కాంతం భర్త మంచి పేరున్న డాక్టర్ తాను ఏ హాస్పిటల్లో పనిచేసినా అక్కడుండే డ్యూటీ నర్సులకు తనకు అక్రమ సంబంధం అంటకట్టి మాటలతోనే భర్తను వీరబాధుడు బాధుతుంది ఆ మాటలు విని ఆ బాధ భరించలేక నువ్వు అనుమాన పిశాచివి అని భర్త అంటే నువ్వు కామ పిశాచివి అంటూ కాంతం రడరంగం సృష్టిస్తుంది అలా వాళ్ళిద్దరి మాటలతో జగడాలతో ఆ ఇల్లు నరక కూపం ఆ సంగతి ఊర్మిళకు కూడా తెలుసు ఇప్పుడు ఇలా ప్రత్యేకంగా పనిగట్టుకుని తన చెవెన ఈ వార్త వేసిపోవడానికి వచ్చింది కాబట్టి ఇక కాంతానికి తన పని అయిపోయింది హమ్మయ్యా లోననుకుంటూ ఇంటి దారి పట్టిందావిడ సాయంత్రం వరకు ఇదే విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉండిపోయింది ఊర్మిళ మనసంతా చాలా చికాకుగా తయారైంది ప్రస్తుతం పని మనిషి వజ్రమ్మ కోసం ఎదురు చూడసాగిందామె సందీప్ పాలు తాగి కాలనీలోనే ఇంటికి దగ్గరగా ఉన్న పార్కుకు తల్లితో చెప్పి ఆడుకోవడానికి వెళ్ళాడు సోఫాలో కూర్చొని పేపర్ తిరగేయసాగింది కాసేపటికి ఆమె నిరీక్షణ ఫలించింది వజ్రమ్మ అంట్ల సామాన్లు కడుగుతూ ఉంటే నే లేనప్పుడు నువ్వు రోజు పనులకు వచ్చేదానివా వజ్రమ్మ ఏదో మామూలుగా అడిగినట్లు అడిగింది ఆ వచ్చేదాన్నమ్మా సార్ చెప్పలేదా ఓ మూడు నాలుగు రోజులు నాకు బాగా జ్వరం వచ్చిందమ్మా అప్పుడు మాత్రం పనిలోకి నా బిడ్డను పంపాను అంటే కాంతం గారు వజ్రమ బిడ్డను చూసి ఎవరో అనుకుని ఉండొచ్చునని తలంచింది రాత్రి భర్త ఇంటికి వచ్చాక చాలాసేపు చెల్లెలు వాళ్ల ఊరి విషయాలను గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఊర్మిళ సందీప్ సందీప్కైతే ఎంతో కాలానికి తండ్రిని అలా చూడ్డం చనువుగా మాట్లాడడం కాస్త సంతోషాన్ని కలగజేసింది పిన్ని కుటుంబాన్ని గురించి కన్ కన్నా మాటలని గురించి చక్కని ఇంగ్లీష్ మాట్లాడే రాఘవమ్మ బామ్మని గురించి ఎన్నెన్నో కబుర్లు హుషారుగా చెప్పసాగాడు వాడు చెప్పిన విషయాలన్నీ ఓపిక్గా విన్నాడు లక్ష్మణరావు మొత్తం మీద మీ చెల్లెలింట్లో మీరక్కడ బాగానే ఎంజాయ్ చేశారన్నమాట సంతృప్తిగా నవ్వుతూ తల పంకించాడాయన ఆ తర్వాత నిద్ర వస్తుందని గుడ్ నైట్ డాడీ మమ్మీ అంటూ తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాడు అవునండి నేను ఊరెళ్ళినప్పుడు మనింటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా యథాలాపంగా అడిగినట్లు అడిగింది ఊర్మిళ భర్తను అబ్బే ఎవరూ రాలేదు ఏం ఎందుకు నన్ను అడిగావు భార్యముఖంలోకి ప్రసత్తకంగా చూశాడు లక్ష్మణ్ రావు మరేం లేదు మరేం లేదంటే ఏదో ఉందనే అర్థం మన ఎదురింటి కాంతం గారు మన ఇంట్లో ఎవరో అమ్మాయిని చూశారని చెప్తుంటేనో అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయిందామే ఆ మాటలు విని పెద్దగా నవ్వాడు లక్ష్మణ్ రావు నేనప్పుడే అనుకున్నాను ఊర్మిళ ఆ ఎదురింటి కాంతం గారికి ఏ పని పాట ఉండదు తన చుట్టుపక్కల ఇండ్లలో ఎవరెందుకు వస్తున్నారో పోతున్నారో తన ఎక్స్రే లాంటి కళ్ళతో గమనిస్తూ ఆ కబుర్లని వాళ్ళని వాళ్ళవి వీళ్లకు వీళ్ళవి వాళ్లకు చేరవేయడమే కదా ఆవిడ చేసే పని పాపం ఆ మహానుభావుడు డాక్టర్ గారు ఈ వీడిని ఎలా భరిస్తున్నారో నిజమేమిటంటే ఆ వజ్రమ్మకు ఒంట్లో బాగుండక మీద వచ్చినప్పుడు ఓ మూడు నాలుగు రోజులు ఉదయం పూట తన బిడ్డని పంపించింది కావాలంటే వజ్రమనే అడుగు ఆ పిల్లని చూసి ఎవరు అనుకుని ఉంటుంది మీ కాంతం మామూలుగానే అంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేయడానికి లక్ష్మణ్ రావు భర్త మాటలతో ఊర్మిళ మనసు కాస్త తేలిక తనవి ఎన్నో పాత చీరలు వజ్రమకిస్తూ ఉంటుంది వాటిల్లో ఏదో ఒక చీర ఆ పిల్ల కట్టుకుని వచ్చి ఉండొచ్చు ఇంటికి అదే కాంతంగారు చూసి ఉంటుంది అనుకుని ఊపిరి పీల్చుకుంది ఊర్మిళ ఆ రోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాట్నాకెళ్ళ ఎక్స్ప్రెస్ వచ్చే ప్లాట్ఫామ్ అంతా హడావిడిగా కోలాహలంగా ఉంది కాసేపటికి ప్రకాష్తో పాటు అతని ఫ్రెండ్ మోహన్ కూడా కలిసి వచ్చాడు ప్లాట్ఫారం మీదికి అతనే ఈ కాశీయాత్రకి ఇన్ఛార్జ్ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా పరమభక్తుడు తెల్లటి శరీర ఛాయతో ఎత్తుకు తగ్గలావుతో నల్లటి ఒత్తైన వంకీల జుత్తుతో పేరుకు తగినట్లుగా స్ఫురద్రూపిలా మోహనంగా ఉన్నాడు నల్లటి ప్యాంటుపై సన్నటి పొడుగాటి తెలుపు నలుపు చారలున్న ఫుల్ హ్యాండ్స్ షర్టు వేసుకుని టక్ చేశాడు నడుముకి బిగించిన బ్లాక్ బెల్ట్తో హుందాగా అగుపిస్తున్నాడు ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పాలరా ప్రకాష్ ఈసారి కాశీ ట్రిప్లో ఎక్కువగా సగం మంది జనాలు నీ తరపున వాళ్లే ఉన్నారు నాదేముందిరా మోహన్ వాళ్ళు వస్తామని హుషారుగా పేర్లు ఇచ్చి డబ్బులిచ్చారు ఆ డబ్బంతా నీకు అందజేసి వాళ్ళ పేర్లు నీ రిజిస్టర్లో నమోదు చేయించాను అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురా ఓ స్నేహితునిగా ఆప్తునిగా అదే నేను నీ నుంచి కోరేది ఆ బాధ్యత నీదే మరి నువ్వు ఈ కాశీ గురించి ఏం వర్రీ కావద్దు ప్రకాష్ నాకు ఈ జర్నీ కొత్తేమీ కాదు ఈ ట్రిప్పుతో ఇరవై ఒకటి అవుతుంది నాకు కాశీ నుంచి అలహాబాద్ అయోధ్య మొదలుకొని బుద్ధగయ వరకు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను హైటెక్ బస్సులు బుక్ చేశాను ముందుగా వారణాసిలో రైలు దిగగానే నేరుగా ఆంధ్ర ఆశ్రమానికి వెళ్తాం అక్కడ ఉండేదంతా తెలుగువారే ఉండటానికి వసతిగా ఉండే రూమ్స్ బుక్ చేశాను ప్రతిసారి అక్కడే బుక్ చేస్తాను స్నానాధికాలకి వెళ్ళడానికి అక్కడి నుంచి గంగానది ఘాట్స్ అన్నీ దగ్గరే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడికి దగ్గరే రిక్షాలో వెళ్ళొచ్చు మోహన్ చెప్తూ నడుస్తున్న వాడలా చటుకు నాగిపోయి అటుగా నల్లకోటు వేసుకుని చేతిలో ఏవో పేపర్స్ పట్టుకుని వెళ్తున్న టీసీని చూసి జస్ట్ వన్ మినిట్ ప్రకాష్ అని స్నేహితుంతో చెప్పి హలో భుజంగం సార్ అని పిలుస్తూ వడవడిగా అంగలేస్తూ ఆయన్ని కలవడానికి వెళ్ళాడు కాశీ వెళ్తున్న తమ బంధువులకు వీడ్కోలు చెప్పడానికి ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు రైల్వే స్టేషన్కి ఊర్మిళ చేతిలో ఏదో ఒక కవర్ పట్టుకుని డ్రైవర్తో బత్తాయి పండ్ల బుట్ట పట్టించుకొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది బాగున్నావటే పెద్ద కూతుర్ని చూడగానే కళ్ళ నిండా వెలుగు నింపుకుని నవ్వుతూ పలకరిస్తున్న జయప్రద ప్రేమానురాగాలతో ఆప్యాయంగా ఊర్మిళను అక్కున చేర్చుకుంది తల్లిదండ్రులతో పాటు సుందరమ్మత్తయ్య రాఘవమ్మతో పాటు రంగారావు దంపతులు వెంకన్న పార్వతి పుల్లారెడ్డి దంపతులు పల్లె నుంచి రామస్వామి కుటుంబమే కాక వాళ్ళ బావమర్ది వాళ్ళు గోపాలం వాళ్ళు వాళ్ళ ఎదురింటి శాస్త్రిగారి దంపతులు జనార్దన్ అంకుల్ వారి అక్కా బావలు ఇలా అంతమందిని ఒకచోట చూసేసరికి ఆమెకు మహా ఆనందం అనిపించింది తన చేతిలోని కవర్ని తల్లికిస్తూ అమ్మా ఇందులో రెండు సరికొత్త జరీనేత చీరలున్నాయి వచ్చేప్పుడు పరిమళ వాళ్ళ ఊరు నుంచి తెచ్చాను నీకు నప్పే రంగులే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కట్టుకో అంది ఊర్మళ మరి వీటి మీదికి జాకెట్సు ఆవిడ సందేహం వ్యక్తపరిచింది నా దగ్గర నీతో పాత జాకెట్ ఉంటే దాని కొలతకు రెండు చీరల మీదకి మ్యాచింగ్ బ్లౌజులు పీ మ్యాచింగ్ బ్లౌజ్ పీసులు తీసి కుట్టించానమ్మా మరి అల్లుడు గారు సందీప్ కూడా ఉండుంటే బాగుండునమ్మా చూసేవాళ్ళం ఏదో వెలితిగా ఫీల్ అవుతు అన్నాడు శ్రీనివాసరావు నిజంగా ఉదయం ఆయన నాతో వస్తాననే చెప్పారు నాన్న ఆఫీస్ నుంచి ఏదో అర్జెంట్ మీటింగ్కి హాజరు కావాల్సి వచ్చిందట అందుకని అదే విషయం నాకు ఇంటికి ఫోన్ చేసి చెప్పి నన్ను వెళ్ళమని కారు పంపారు సందీప్ వస్తానని ఒకటే గోల వాడికి రేపు టెస్ట్ ఉందని నేనే వద్దన్నాను ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు మీరంతా కాశీ నుంచి వచ్చాక ఇక్కడ దిగి మా ఇంట్లో నాలుగు రోజులుండి రెస్ట్ తీసుకుని వెళ్ళాలి వింటున్నారా సుందరమ్మత్తయ్య గారు ముఖ్యంగా నేను చెప్తోంది మీకే ఏం నాలుగు రోజుల కన్నా ఎక్కువ మమ్మల్ని మీ ఇంట్లో ఉండనివ్వవా ఏమిటే అంటూ మేనకోడల వైపు చూసి చిన్నగా నవ్వింది సుందరమ్మ అమ్మో ఏమో అనుకున్నాను అత్తయ్యకు కూడా చమత్కారంగా మాట్లాడడం వచ్చు ఊర్మిళ కూడా నవ్వుతూ అంది మళ్ళీ మీరు ఉండాలే కానీ ఎన్నాళ్ళైనా పర్వాలేదు అత్తయ్యా మా ఇంట్లో నిరభ్యంతరంగా కులాసాగా ఉండొచ్చు అంతట్లో అక్కడికి గోపాలం కొడుకు శ్యామ్ వచ్చాడు హాయ్ ఊర్మిళక్క ఎన్నాళ్ళకు చూశాను మిమ్మల్ని ఆశ్చర్యానందాలు ముప్పిరిగొన్న గొంతుకతో నవ్వు ముఖంతో పలకరించాడు ముందుగా ఆమె అతన్ని గుర్తుపట్టలేదు బ్రుకుటి ముడిచి ప్రశ్నార్థకంగా చూసిందో క్షణం కూతురి వాలకం గమనించిన శ్రీనివాసరావే మన మామయ్య చిన్న కొడుకమ్మా అంటూ పరిచయం చేశాడు ఓ నువ్వా శ్యామ్ సరిగ్గా పోల్చుకోలేకపోయాను ఎలా ఉన్నావు చాలా సంవత్సరాలైంది కదా మనం కలిసి అందుకని వెంటనే గుర్తుపట్టలేకపోయాను ఏమీ అనుకోకు శ్యామ్ భుజం తట్టి మరీ చెప్పింది నవ్వుతూ అంతలో ప్రకాష్ వచ్చాడక్కడికి సామాన్ చూసుకునే విషయంలో అందరికీ తగు జాగ్రత్తలు చెప్తున్నాడు ముఖ్యంగా డబ్బు విషయంలో డబ్బంతా ఒకరి దగ్గరే పెట్టుకోకండి రైళ్లల్లో దొంగతనాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జర్నీలో రెండు రాత్రిళ్ళు రైల్లోనే గడుపుతారు ఎల్లుండి మార్నింగ్ వారణాసి చేరుతుంది అని చెప్పి జేబులో నుంచి కొంత డబ్బు తీసి అమ్మ ఇవి నీ ఖర్చులు కుంచుకో అంటూ సుందరమ్మ చేతిలో పెట్టబోయాడు నాకెందుకు బాబు అంతా మీ మామయ్యే చూసుకుంటాడు మామయ్యనే చూసుకుంటాడు అది సరే ఈ డబ్బు నీ సొంత ఖర్చుల కోసం అంటే తీర్థస్థలాలలో ఏమన్నా కొనాలనుకున్నప్పుడు నీ దగ్గర డబ్బులుండాలిగా అంటూ బలవంతంగా ఆమె చేతిలో కొన్ని ఐదు వందల నోట్లు పెట్టబోయాడు ప్రకాష్ ఆవిడ మళ్ళీ వద్దని తిరస్కరించింది తీసుకో అమ్మా బతిమాలుతున్నట్లుగా మళ్ళీ అన్నాడు అక్కయ్య ప్రకాష్ అంత ప్రేమగా ఇస్తుంటే నువ్వు అలా పదే పదే వద్దనడం భావ్యంగా లేదు తీసుకో కొంచెం గట్టిగానే అన్నాడు మారు శ్రీనివాసరావు ఇంకా ఏం మాట్లాడకుండా సుందరమ్మ కొడుకు చేతిలో నుంచి ఆ డబ్బు తీసుకుంది మోహన్ తన దగ్గరున్న లిస్టులోని పేర్లు చదువుతూ అందరూ వచ్చారా లేదా అని లెక్క చూసుకుంటున్నాడు కంపార్ట్మెంట్ నంబర్తో పాటు బర్తులు సీట్ల నంబర్లు అన్నీ చిన్న కాగితాలపై రాసి ఒక్కో ఫ్యామిలీకి ఇస్తున్నాడు అతను మరి కాసేపట్లోనే రైలు ధన్ ధన్మని పెద్ద శబ్దం చేస్తూ ప్లాట్ఫారం మీదికి రావడంతో ప్రయాణికులలో ఒక్కసారిగా అలజడి మొదలైంది ఎవరి సామాన్లు వారు తీసుకొని మోహన్ చెప్పిన కంపార్ట్మెంట్లోకి తాపీగా అందరూ ఎక్కేయడం జరిగింది రైలు కదిలే వరకు ప్రకాష్ ఊర్మిళ శ్యామ్లతో పాటు ఇంకా చాలామందే ఉన్నారు అందరికీ హ్యాపీ జర్నీ చెప్పి ఇంటి ముఖం పట్టారు సాయంత్రం టైం ఐదవుతోంది నీరెంట కళ్లపై పడుతుంటే చేతిలోని పుస్తకాలు ముఖానికి అడ్డం పెట్టుకుని భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఇంటివైపు వడివడిగా అడుగులేస్తోంది పరిమళ ఇల్లు ఉడుస్తూ పని మనిషి రంగి ఇంట్లోనే ఉంది బ్యాగు బుక్స్ టేబుల్ మీద ఉంచి అట్లాగే అలసటగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయిందామే రంగి లోనికి వెళ్ళి గ్లాసెడ్ నీళ్లు తెచ్చి పరిమళకిచ్చింది థ్యాంక్స్ అంటూ ఆ గ్లాస్ అందుకుని నీళ్ళన్నీ గటగటా తాగింది ఏమైందమ్మా ఇలా ఏదో నల్తగా కనిపిస్తున్నారు తిరిగి ఆమె చేతిలో నుంచి గ్లాస్ అందుకుంటూ అడిగింది రంగి ఈరోజు ఎందుకనో మధ్యాహ్నం నుంచి కాస్త తలనొప్పిగా ఉంది షుగర్ తక్కువ వేసి నాకు కప్పు వేడివేడి టీ చేసిస్తావా రంగి ఆయ్ అట్టగేనమ్మా ఇదిగో క్షణంలో చేసుకొస్తాను అంటూ రంగి పైట నడుముకు దోపుకొని వంటింటి వైపు వెళ్ళింది వడివడిగా ఇంతలో టేబుల్ మీదున్న ఫోను గణగణ మోగింది వెంటనే రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో అంది నేను పరిమళ ఎలా ఉన్నావు ఆ బాగానే ఉన్నానక్కయ్య ఏమిటి అంత డల్గా మాట్లాడుతున్నావు ఒంట్లో బాగాలేదా ఏం లేదు బాగానే ఉన్నానక్కయ్య స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాను కాస్త తలనొప్పిగా ఉందంతే సరే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుని టీ తాగి పడుకో కాసేపు నేను తర్వాత మాట్లాడతానులే పర్వాలేదక్కయ్యా మాట్లాడు సందీప్ ఎలా ఉన్నాడు బాగున్నాడే అస్తమానం మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మ వాళ్ళు ఊరెళ్ళాక ఏమైనా ఫోన్ చేశారా లేదే ఎవరు ఫోన్ చేయలేదు రైల్వే స్టేషన్లో మా అత్తగారు కనిపించిందేమో కదా నీకు ఎలా ఉంది మా అత్తగారు కాదే అత్తయ్య నేను సుందరమ్మత్తయ్యకేం మనిషి బాగానే ఉంది కాశీ నుంచి తిరిగి వచ్చాక వచ్చి మా ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళ్ళమని చెప్పాను ఉంటానని చెప్పిందా ఏమీ చెప్పలేదు అమ్మ నాన్న వస్తే కదా వాళ్ళతో పాటు తాను వస్తుంది వాళ్ళు రాకపోతే తాను మాత్రం ఒక్కతి మా ఇంటికేమొస్తుంది ఇంకా ఏమిటి సంగతులు పిల్లలు ప్రకాష్ ఎలా ఉన్నారు అంతా బాగే అంటూ మరో చేత్తో రంగి తెచ్చిన టీ పందుకుంది మెల్లగా వేడివేడి టీ తాగుతుంటే తలనొప్పి మాయమైపోయినట్లుగా ఉల్లాసంగా అనిపించిందో క్షణం పరిమళకు నేను అక్కడి నుంచి తెచ్చిన చీరల్లో నుంచి రెండు మంచి జరీ చీరలు అమ్మకిచ్చాను బ్లౌజులు కుట్టించి అమ్మకెందుకు ఇచ్చావక్కయ్యా అవన్నీ నేను నీకని కొనిచ్చాను అమ్మకైతే నేను మళ్ళీ వేరే కొని పంపేదాన్నిగా ఇంకా చాలానే ఉన్నాయి అన్ని చీరలు నేనేం చేసుకుంటానే ప్రకాష్ని పిల్లల్ని అడిగినట్లు చెప్పు బాయ్ పరిమిళ రెస్ట్ తీసుకో కాసేపు మళ్ళీ తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి అట్నుంచి ఊర్మిళ ఫోన్ పెట్టేసింది